రాలేదనుకో అది వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొట్టేసుకుంటారు. మనకు నచ్చిన వాళ్ళు వద్దు, మనకు నచ్చిన వాళ్ళే రావాలి, అవునా కదా? నాకు అందరు మీరు సపోర్ట్ చేస్తారని సంతోషం సంతోషం ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. కొద్దిగా ముందర అక్క, అక్క ఇందర అక్కకు ఓటు వేసి గెలిపించడం అమ్మా. అట్లా 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 సంతోషం సంతోషం అందరికి అందరికి మీ అమ్మనే మంది గారు. ఇట్లా ఇట్లా ఇన్సాల్ ముందర పలుకు అమ్మనడ తప్పకుండా సరే అమ్మా కలిసి అసెంబ్లీలో వినిపించడానికి ఈ రోజు శిరీష అక్క చాలా దగ్గరికి వచ్చి ఉన్నారు. మీ అమూల్యమైన ఓటు, మీ పవిత్రమైనటువంటి ఓటు ఒక్కసారి ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 119 నియోజకవర్గాల్లో అందరూ పెత్తండారులు, కోటీశ్వరులు, వారసత్వంతో వచ్చిన వాళ్ళు కోట్ల కోట్లు కొల్లించి మన పిల్లలని, మన పిల్లల ఓట్లు కొనుక్కొని మన పిల్లల భవిష్యత్తును 500 రూపాయలకు తాకట్టు పెట్టినటువంటి నాయకులే కనబడతారు. కానీ ఇలాంటి ఒక పేద బిడ్డ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలంటే మీ యొక్క ఓటు చాలా చాలా అవసరం. ఈ ఒక్కసారి మీరు ఓటు వేయండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక భయం ఉండొచ్చు, ఇన్ని రోజులు ఎవరో నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. ఒక్కసారి శిరీష ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక పైన అన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా శిరీష లాంటి వాళ్ళు యువతనే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా విజులు గుర్తుకోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మండలం మండలం కోడేరు మండలం పల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత
మనస్తత్వం తెలియజేయడం ఏమంటే మేము ఉస్మానియా సిటీలో ప్రస్తుతంగా పనిచేస్తున్నాను. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. రెండు రాష్ట్రాల నుంచి ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారో చూసుకోవాలి. చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది అనుకోవచ్చు, చాలా మంది ఎవరు అనుకుంటారు, ఏం చేసింది బరిలక మాకు, ఎందుకు ఓటు వేయాలనుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఒకటి బరిలక ఆల్రెడీ మీకు సర్వీస్ చేసింది ఏంటంటే, ఒక బిడ్డ మన ఇంట్లో పుడితే ఆ కన్న బిడ్డ కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. ఆల్రెడీ మన బరిలక శిరీష గారు మనకు మంచి పేరు తీసుకొచ్చింది కొల్లాపూర్కు. ప్రపంచమే మన పేరు, మా మీ బిడ్డ పేరు నిలబెట్టింది, కొల్లాపూర్ పేరు నిలబెట్టింది, మీ బిడ్డ ఇక్కడ పుట్టి ఈ మీ పేరు నిలబెట్టింది. ఇప్పుడు మీరు మీరు ఏదైతే ఉందో మీ యొక్క ఇమీడియట్లీ రాబోయే ఎలక్షన్స్ లో రేపు నాడు మీ అమూల్యమైన ఓటు ఇచ్చి వేసి బలంగా గట్టిగా గెలిపించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు మనము పైసలు తీసుకున్నాడు, పైసలు తీసుకోవడం మన దగ్గర పంపుకునే పంచి వాళ్ళకు ఓట్లేదు, మన దగ్గర పంపుకొని మనకు పంచి కలిగే వాళ్ళకు ఓట్లేదు. మీ బిడ్డ వచ్చింది, పేద బిడ్డ వచ్చింది, దయచేసి ప్రపంచ వ్యాప్తంగా ఏమొస్తున్నటువంటి మీ బిడ్డకి బలకి ఓట్లేయండి. డబ్బులు ఇచ్చిన చూసుకుంటుంది కాదు, చూడండి మీ మండల హెడ్ క్వార్టర్ కి శిరీష అక్క వచ్చారు. శిరీష అంటే ఈ రోజు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా నేను ఈ రోజు ఒక సర్వే చూసినా గూగుల్లో కోట్లాది మంది వెతుకుతున్న పేరు ఈ రోజు శిరీష. ఈ బరలక్క ఎవరు అని గూగుల్ సెర్చ్ లో కూడా కోట్లలో వెతుకుతున్నారంట. నీ కొల్లాపూర్ నియోజకవర్గానికి, ఈ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి ఈ రోజు పూనుకున్నటువంటి ఈ శిరీష బరేలక్క విసులు కూర్చోండి. దయచేసి మీరు ఈ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ట్రెండ్ ఉందో ఇదే ట్రెండ్ ఇలానే కంటిన్యూ కావాలంటే దేశ రాజకీయాలను మార్చేటువంటి అవకాశం ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు దొరికింది.